సిద్ధాంతాల కోసం దేశభక్తి కోసం సర్వం త్యాగం చేసుకున్నామని చెప్పుకునే పార్టీలు పార్టీ వెనకాల ఉన్న సిద్ధాంతకర్తలు మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సారాయి దాగిపిచ్చి ఇల్లిల్లు పంచిపెట్టి ఓటర్లను కొనుగోలు చేసి నిలబడే నాయకుని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి ఓటేసే ఓటర్లను వందల కోట్ల రూపాయలు పంచిపెట్టి ఇయాల మునుగోడు నియోజకవర్గాన్ని దేశంలోనే తాగుబోతులల ప్రథమ స్థానంలో నిలబెట్టిండు. నిన్న మన పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను. ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేసిన నివేదికలో మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న లిక్కర్ షాపులల్లా నెలకు 60 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మేవాళ్ళు. కానీ ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన 20 రోజులల్లా 300 కోట్ల రూపాయల మందును అక్కడి ప్రజలు తాగినరు. అంటే రెగ్యులర్గా ఒక నెలకు తాగే 60 కోట్ల మందు కంటే అదనంగా 20 రోజులల్లా 240 కోట్ల రూపాయల మందు అక్కడి ప్రజలకు రెండు రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ బీజేపీ కలిసి తాగిపిచ్చినాయంటే అక్కడ పరిస్థితులు ఎంత హృదయ విదారకంగా ఎంత అధ్వానంగా తయారైనాయో మీరు అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు కాంగ్రెస్ పాత్ర లేదా అని. 100కి 100% మా పాత్ర లేదు. మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వే స్రవంతి గారు సవాల్ విసిరిండ్రు. మునుగోడు నియోజకవర్గంలో మందు పొయ్యకుండా మందు తాగించకుండా ప్రజల్ని ఓట్లు అడుగుదాం, అవసరమైతే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి మన నిబద్ధతను నిరూపించుకుందామంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిపోయినరు. చుక్క మందు పొయ్యకుండా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 24,000 ఓట్లను పొందింది అని నేను గర్వంగా నిజాయితీగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాను. బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు, సిద్ధాంతం కోసం ప్రాణాలిచ్చే నేపథ్యమున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 20 రోజుల్లో 240 కోట్లు అదనంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో మందు తాగిచ్చి మత్తులో ఓట్లు వేయించుకొని ఒకరు మొదటి స్థానం పొందితే రెండవరు రెండో స్థానం పొంది ఇది తమ గెలుపుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆనందం ఎట్లుందని అంటే గెలిచినా అని చంద్రశేఖరరావు గారు చెప్పుకుంటున్నారు. మేము రెండో స్థానానికి వచ్చి కాంగ్రెస్ను 3వ స్థానానికి నెట్టేసినామని భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీని 3వ స్థానానికి నెట్టడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, భూపేంద్ర యాదవ్, జేపీ నడ్డా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి బూతులో తిష్టవేసి ఎన్నికలు నిర్వహించినామని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఈ దేశంలో ఏదైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. సొంత బలం మీద నెగ్గలేను అని పక్కవాడి కాళ్ళు పట్టుకొని చావు తప్పి కన్నులొట్టపై 10,000తో గెలిచినోడు నేను గెలిచినా అని సంబరాలు చేసుకుంటుడు. నా అంత బలవంతుడు లేడు, ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకుడు లేడు, దేశానికి నేను నాయకత్వం వహిస్తా అని చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు, నీ రాష్ట్రంలో 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ కుటుంబంలో మంత్రులుగా ఉండి ఒక శాసనసభ నియోజకవర్గంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని నిస్సత్వ ఆవహించిన నువ్వు 2 కమ్యూనిస్టు పార్టీల కాళ్ళు పట్టుకొని ప్రజల్ని మత్తులో పెట్టి గెలిచి నువ్వు కూడా గెలిచినా అని చెప్పుకుంటున్నావు. నీది కూడా ఒక గెలుపేనా? ఈ గెలుపును కూడా నువ్వు గెలుపుగా భావిస్తున్నావు అంటే నీ పట్ల జాలి పడడము
వదిలేసి అసహించుకునే పరిస్థితులు తెలంగాణ సమాజంలో వచ్చినాయి చంద్రశేఖర్ రావు గారు మీరు గమనించండి.